మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లు ఇబ్రహీంనగర్ గ్రామ సర్పంచ్ సుభాష్ గౌడ్ తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, కుల సంఘ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న హరీష్రావుకు గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చినకూడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో సర్పంచ్ మీడియాతో మాట్లాడారు. అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ, డంపింగ్ సైట్ కానీ, మరియు ఓపెన్ జిమ్ కానీ, విలేజ్ పార్క్ కానీ, సిసి రోడ్లు కానీ, మరియు మోరీలు కానీ, అన్ని విధాల మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇదంతా మా మాజీ మంత్రి హరిచంద్ర గారి ద్వారా, కృషి ద్వారా కానీ, మరియు మా మండల నాయకత్వం ఎంపీపీ గారి ద్వారా కానీ, మా యొక్క హరిచంద్ర గారి ద్వారా కానీ, మరియు శర్మ అన్న వీళ్ళందరి ద్వారా జరగడం జరిగింది. నిజంగా వీళ్ళందరికీ మా గ్రామంతో, మా గ్రామ పెద్దలు కూడా సహకరించడం జరిగింది. వార్డ్ మెంబర్స్ కూడా సహకరించారు. అదేవిధంగా మా ఉప సర్పంచ్, ఎంపీటీసీ అందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఇటు కార్యక్రమం మేము ఈరోజు ఇంత అభివృద్ధి చేసుకొని నెంబర్ వన్ స్థానంలో ఉన్నామంటే నిజంగా ఈ అందరి కృషి, మరియు మా మంత్రివర్యులు హరీశ్చంద్ర గారి, ముఖ్యంగా వారి యొక్క కృషి, వారి యొక్క సహాయ సహకారాలతోటి ఇంత దూరం మేము రావడం జరిగింది. ఈరోజు మేము నెంబర్ వన్ మండలం, నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లే ఇంకా కూడా అవకాశాలు ఇస్తే ఇంకా కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని నేను సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.